వెల్కమ్ టు సువర్ణ చేపూరి హోమ్ లెర్నింగ్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మన వీడియోలో మల్టిప్లికేషన్ టాపిక్లో వన్ డిజిట్ మల్టిప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా మనకి సబ్ట్రాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మల్టీప్లికేషన్ టాపిక్లోకి వెళ్ళాము ఓకేనా మల్టీ వన్ డిజిట్ మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి ఓకేనా ఫస్ట్ సమ్ చూడండి ముందుగా ఈ మల్టిప్లికేషన్ మనకి ఈజీగా రావాలంటే లర్న్ టేబుల్స్ వెరీ వెల్ ఓకేనా టేబుల్స్ అనేవి మన పక్కాగా మనకి టక్కున వచ్చే విధంగా మనం టేబుల్స్ అనేవి మనం బైహార్ట్ చేసి ఉంచుకోవాలి ఓకేనా స్టూడెంట్స్ నేను ఈ దీంట్లో మనం వన్ టు టెన్ టేబుల్స్ వరకు నేను మల్టీప్లికేషన్స్ అనేవి చెప్తున్నాను వన్ డిజిట్ మల్టిప్లికేషన్స్ ఓకేనా ఇప్పుడు చూడండి సిక్స్ ఉంది సిక్స్ మల్టిప్లికేషన్ సింబర్ ఏంటి క్రాస్ సింబర్ సిక్స్ ఇంటూ ఫైవ్ ఓకేనా దీన్ని ఎలా చేయాలి మనం సిక్స్ ఫైవ్ జార్ని ఎలా మల్టీప్లికేషన్ చేస్తామను కింద కింద నెంబర్ నుంచి ఫైవ్ నెంబర్కి మల్టిప్లికేషన్ చేయాలి ఫైవ్ని సిక్స్తో ఫైవ్ సిక్స్ జార్ అని మల్టిప్లికేషన్ చేయాలి ఓకేనా ఫైవ్ సిక్స్ జార్ అని ఫైవ్ సిక్స్ జార్ అంతా ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఆ విధంగా మనం చదువుకోవాలి మీరు ఇప్పుడు ఇంకా మీరు ఇంకా చిన్నపిల్లడు కాబట్టి మీరు ఇంకా అలా తక్కువ మీకు రావు కాబట్టి వన్ బై వన్ చదువుకుంటా వస్తూ ఉంటే మనకి ఫైవ్ సిక్స్ జార్ థర్టీ అనేది వస్తుందనమాట ఓకేనా ఫైవ్ సిక్స్ జార్ థర్టీ కొంచెం మీకు ఫైవ్ ఇయర్స్ సారీ ఫైవ్ ఫిఫ్త్ క్లాస్కి అలా వెళ్ళేసరికి మీకు టక్కున వచ్చేస్తాయి ఫైవ్ సిక్స్ జార్ థర్టీ అని ఇప్పుడే ఫస్ట్ స్టా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి మళ్ళీ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ అలా రీడ్ చేస్తేనే వాళ్ళకి ఫైవ్ సిక్స్ జార్ థర్టీ అని మన వాళ్ళకి గుర్తు వస్తుంది ఓకేనా టక్కునంటే రాదు నో ప్రాబ్లం అలానే చదువుకోండి మనం మీకు గుర్తుండేటట్లు నెక్స్ట్ నైన్ ఇంటూ త్రీ అని ఇచ్చాడు కింద నుంచి చేయాలని చెప్పే కదా కింద దాన్ని పై దాంతో మల్టిప్లికేషన్ చేయాలి త్రీ నైన్ సార్ ఎంత త్రీ నైన్ సార్ ట్వంటీ సెవెన్ చెక్ చేసుకోండి స్టూడెంట్స్ కావాలంటే త్రీ నైన్ సార్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ చూడండి సెవెన్ ఫోర్ సార్ ఎంత సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎయిట్ త్రీ సార్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ ఎయిట్ టూ జార్ సిక్స్టీ ఎయిట్ త్రీ సార్ ఎంత ట్వంటీ ఫోర్ వెరీ గుడ్ ఈ విధంగా మల్టీప్లికేషన్ చేయాలి టూ ఎయిట్ జార్ టూ ఎయిట్ జార్ ఎంత మీకు ఆల్రెడీ తెలుసుగా టూ టేబుల్ టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ ఇక్కడ ఎంత ఇచ్చాడు ఫైవ్ టేబుల్ ఇచ్చారు ఫైవ్ టెన్ టెన్సార్ ఫిఫ్టీ ఓకేనా అర్థమైందా స్టూడెంట్స్ ఫస్ట్ కిందది కిందది ఆ టేబుల్ ఇచ్చారు అనమాట ఆ టేబుల్లో సిక్స్ వచ్చిన దాకా మల్టీప్లికేషన్ ఇచ్చారు కింద ఫైవ్ ఇచ్చారు కాబట్టి ఫైవ్ టేబుల్ ఫైవ్ సిక్స్ ఆర్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ కింద ఎంత ఇచ్చారు ఇప్పుడు టేబుల్ త్రీ ఇచ్చారు త్రీ టేబుల్లో నైన్ వచ్చిన దాకా కౌంట్ చేయాలి త్రీ నైన్ సార్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ కింద ఎంత ఇచ్చారు థర్డ్ సమ్లో సెవెన్ ఇచ్చారు సెవెన్ అనేది ఫోర్ దాకా మల్టిప్లికేషన్ చేసుకుని సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ ఏ టేబుల్ ఇచ్చారు ఎయిట్ టేబుల్ ఇచ్చారు ఎయిట్ టేబుల్ త్రీ వరకు కౌంట్ చేయాలి ఎయిట్ త్రీ సార్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ టూ టేబుల్ ఇచ్చారు టూ టేబుల్ ఎప్పటివరకు ఎయిట్ వరకు కౌంట్ చేయాలి టూ ఎయిట్ సార్ సిక్స్టీన్ ఫైవ్ టెన్ సార్ ఫిఫ్టీన్ ఈ విధంగా కింద ఏదైతే ఇచ్చారో దా అది ఆ టేబుల్లో పైన వచ్చే నెంబర్ వరకు మల్టీప్లికేషన్ చేసుకుంటానంటే ఆన్సర్ ఎంత వస్తుందో అది ఇక్కడ వేసుకుంటాం ఓకేనా స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దిస్ ఈజ్ ఈజీ ప్రాసెస్ రిజన్ కేర్ఫుల్లీ ఓకేనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అందులో ఆలోన వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి స్టూడెంట్స్ ఓకేనా నేను వీడియో పెట్టంగానే మీకు ఫస్ట్ అనేది మీకు వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ స్టూడెంట్స్